పెట్టే నేను కనిపెట్టాడు మందు, నేను నోబెల్ ప్రైజ్ మరి ఇచ్చేదానికి అప్పుడే ఇది బాబోని ఇంత అమాయకుడు, ఇంత విషయ పరిజ్ఞానం, ఇంత ప్రపంచ జ్ఞానము లేనటువంటి వాడిని నేను మొట్టమొదట చూస్తున్నాను నా లైఫ్లో. ఇట్స్ ఆల్ బ్యాడ్నెస్. మీ రాజకీయాలు ఎందుకు దాన్ని తీసుకోపోయి ఆడ నా భార్య? మేము కూడా రాజకీయ లబ్ధి పొందేదాన్ని కాదు ఈ మాటలు మాట్లాడుతున్నది. ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజలను కాపాడాలి. ఇప్పుడు ఏ రకంగా ప్రజల ప్రాణాలు ఈరోజు స్టేట్లో ఉన్నాయి, రిస్క్లో ఉన్నాయి, దాని మీద మీ సమక్షంలో మొన్న ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరి రమేష్ కుమార్ గారితో ఇక్కడి నుంచే మాట్లాడారు. ఆ క్లిప్పింగ్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. మరుసటి రోజే ఒక నిర్ణయానికి వచ్చారు. దాంట్లో ఆయన మాట్లాడింది, మేము మాట్లాడింది కూడా రికార్డ్ అయ్యే ఉంది. నేను ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటి రమేష్ కుమార్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున ఆయనకు సెల్యూట్ చేస్తూ ఉన్నాను. నేను ప్రజల ప్రాణాలు కాపాడాలన్నటువంటి ఒక ధ్యేయంతో తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రజలంతా కూడా రుణపడి ఉన్నారు మీకు. ఈరోజు జగన్ గారు దౌర్జన్యంగా ఆయన పార్టీని మొత్తానికి మొత్తం తిరుగులేని పార్టీగా చేస్తున్నారని ఈ ఎన్నికల్లో చేసినటువంటి వ్యవహారాలు ఒకవైపున, మరి ఈరోజు రియల్ హీరో నోబడి ఎల్స్, ద రియల్ హీరో ఈజ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధిపతి అయినటువంటి రమేష్ కుమార్ గారు రియల్ హీరో. ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ముందు చూపుతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఎలక్షన్లు ఎప్పటికైనా జరగవచ్చు, ఎలక్షన్లు నెల తర్వాత జరిగినా దానివల్ల నష్టమేమి లేదు, కానీ ఒక్కడు ఆంధ్రప్రదేశ్లో ఈ వైరస్ వల్ల ఒక్కడు చనిపోయినా అది అపారమైనటువంటి నష్టం. ఆ నష్టం జరగకుండానే ఈరోజు రమేష్ కుమార్ గారు ఒక ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం ఇది. మేము ఆయన నిర్ణయాన్ని ఒక మహోన్నతమైన నిర్ణయంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి జగన్ గారు ఆయన చెప్తారు పారాసెటమాల్ అబ్బా ఎక్కడ కనిపెట్టాడు ఈయన, ఎట్లా ఉందంటే మేము చిన్నప్పుడు వినేవాళ్ళం నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర, ఇంకా ఈయన పెట్టున్న మన ముందు మనకు ఇస్తున్న మాత్ర వైకుంఠ యాత్రనే. నమ్మొద్దండి ఆయన మాటలు, ఆయన మాటలు నమ్మొద్దు. నేను ఎక్కడ చెప్తున్నా, ఈరోజు కర్ణాటకలో తెలంగాణలో పెళ్లిళ్ళు వాయిదా పడతా ఉన్నాయి. పెళ్లిళ్ళు బుక్ చేసుకున్నటువంటి టైంలో మొత్తం హాల్స్ కూడా తిరిగి లెటర్స్ రాస్తున్నాయి మేము ఇవ్వలేమని, మాల్స్ బంద్ అయినాయి. ఈరోజు దీనికి